ఎవరొస్తే ఏ విధంగా ఈ రాష్టం నూతనంగా ఏర్పడిన రాష్టం, రాష్టానికి పేరు పాతైనా రాష్టం కొత్తది, అలాగే కొత్తగా నిర్మించాల్సిన రాజధాని, అలాగే అనేక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా వాటికి కావాల్సిన నిధులు, స్పెషల్ స్టేటస్, ఇలా అనేక రకాల అంశాలతో ఎన్నో ఇబ్బందుల్లో వద్దనుకున్నా ఏర్పడిన రాష్టం ఆంధ్రప్రదేశ్. రాజధాని లేకుండా వచ్చిన రాష్టం ఆంధ్రప్రదేశ్. 60% జనాభాకి 40% నిధులు వచ్చిన లోటు బడ్జెట్ తో వచ్చిన ఆంధ్రప్రదేశ్. అందుకని ఇక్కడ ప్రజలు చాలా ఉత్కంఠతో, కేవలం ఇక్కడున్న ప్రజలే కాదు, తిరుపతిలో కాదు, చిత్తూరో తిరుపతితో లేదా ఆంధ్రప్రదేశ్ కాకుండా నలుమూలల దశ దిశల ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా, ఇండియా మొత్తం మీద కానీ వాళ్ళు ప్రపంచం మొత్తం మీద అందరూ కూడా ఎక్కడికెళ్ళినా కూడా అందరు ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళ ఆసక్తి. అలాగే ఆసక్తికరంగానే ఇవాళ మీ ముందు మా అంచనాది, దయచేసి మీ ద్వారా మనవి కూడా, ఇది కేవలం అంచనాలు మాత్రమే. మేము ఈవీఎంలోకి వెళ్లి తొంగి చూసినవి కాదు ఇవి. ఈవీఎంలోకి వెళ్లి తొంగి చూస్తే కరెక్ట్ గా చెప్పగలం కానీ 100కి 100% రావచ్చు. అంచనా కాబట్టి కొంచెం అట్యూట్గా కూడా ఉండొచ్చు కాబట్టి కొంత ఎర్రర్ కూడా ఉంటుంది, కొంత మార్జిన్స్ కూడా ఇస్తుంటాం. ఆంధ్రప్రదేశ్లో తదుపరి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగుతుందని మా అంచనా తేలింది. అంటే తెలుగుదేశమే మళ్లీ అధికారంలో రాబోతుందని, ప్రజలు ఇవాళ మొదలుపెట్టిన రాజధాని గాని లేదా ప్రాజెక్టులు గాని ఇంకా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాన్ని కూడా ఉన్న ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్లుంటే ఇవన్నీ కూడా సకాలంలో పూర్తయి, మనకి రాష్టం పరిపూర్ణంగా తయారవుద్దన్న ఒక నమ్మకంతో మళ్ళీ ఒకసారి తెలుగుదేశం కొనసాగాలని చెప్పి వారి యొక్క కోరికగా మాకు వచ్చిన అంచనా ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధానపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చింది. హోరాహోరీగా మీరు చూశారు, మీటింగులు చూశారు, అలాగే జరిగిన సభలు చూశారు. సో హోరాహోరీగానే పోరాటం పోటీ జరిగింది. అధికారంలో రాకపోయినా గణనీయమైన ప్రజా మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వారు కూడా అధికార పక్షానికి గట్టి పోటీ ఇచ్చి దగ్గరలోనే నిలిచారు. కాకపోతే అధికారం ఒకరికే వస్తుంది, గెలుపు ఒకరికే వస్తుంది. ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ తెలుగు ప్రజల ఆరాధ్య స్టార్ నటుడు, నటన కంటే కూడా ప్రజా జీవితం ముఖ్యం అని చెప్పి ఎంచుకున్న వ్యక్తి, రాజకీయ అరంగేటం చేసినాక తను 3వ స్థానంలో, అంటే ప్రజల మద్దతు ఆయనకి 3వ స్థానంలో ఉన్నట్టుగా తెలియంది. ఆ తర్వాత స్థానాల్లో ఇంకా బీజేపీ, కాంగ్రెస్, ఇంకా అనేక పక్షాలు నిలిచింది. బట్ ప్రధానంగా ఈ 3 పక్షాల మధ్యనే పోటీ జరిగింది. ఇది త్రిముఖ పోటీ, గతంలో ఇద్దరి మధ్యనే జరిగింది. సో అందుకని త్రిముఖ పోటీ కాబట్టి ఈసారి ఆ ప్రధాన పక్షాలు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో వచ్చిన ఓటింగ్ శాతం కంటే కూడా తగ్గింది. ఇవాళ 3వ పార్టీ బలంగా వచ్చింది కాబట్టి ఆ పార్టీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరికి మీద ప్రభావితం చూపించింది. దానివల్ల వారి యొక్క జయాపజయాలు ఆ వారి 3వ పార్టీకి వచ్చిన ఓట్ల అయితే వారు తీసుకున్న ఓట్ల మీద కూడా ఆధారపడి వచ్చింది. సో ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలు, పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వారు చేస్తా ఉన్న మేళ్లు, ఇవన్నీ పరిగణలో తీసుకున్నాక, అలాగే చివరిలో ఎన్నికలప్పుడు, ఎన్నికలకు 2-3 రోజుల ముందు కూడా అన్ని పక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తాయి. వారు దాన్ని మనం ఎలక్షనీరింగ్ అంటాం. మనం ఎవరు బాగా చేశారు ఎలక్షనీరింగ్ అని కూడా అది కూడా లోతుగా పరిశీలించారు. ఎందుకంటే అది కూడా ఒక ప్రభావితం చూపించే అంశమే. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ ఎలక్షనీరింగ్ కూడా ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా లోతుగా కింద స్థాయి వరకు వెళ్లారు, ఇవన్నీ కూడా ఆ 2-3 రోజులు దొరుకుతాయి కాబట్టి అవి కూడా లోతుగా పరిశీలించాం. అవన్నీ పరిశీలించినాక మాకు వచ్చిన అంచనా ఏంటంటే, అధికారం
టీడీపీదే. అలాగే వారికి వచ్చే ఓటు శాతం 100కి అటు ఇటుగా ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేమని చెప్పకంటే ఇవన్నీ కూడా ఈవీఎంలోకి తొమ్మిది చూసినాయి కాదు, శాస్త్రీయ పద్దతిలో ప్రజల నాడి తెలుసుకునే కాబట్టి 100కి అటు ఇటుగా ఉంటాయి. సో మా వారు మా టీం ఇచ్చిన అంచనా ఏంటంటే తెలుగుదేశానికి 100కి 10 అటో 10 ఇటో అంటే 10 ± 100 ఉంటాయని చెప్పి. ఎందుకు ఇంత మార్చి ఎందుకుందంటే ఎప్పుడూ లేని విధంగా అనేక రకాలుగా వాగ్దానాలు, ప్రలోభాలు, నిధులు, అలాగే ఇలా అనేక రకాలుగా ఇవన్నీ జరిగినప్పుడు కొంత తర్జన భర్జన జరిగింది. సో నాడి పసిగట్టంలో కొంత అటు ఇటు ఎర్రర్ ఉండొచ్చు అని చెప్పి ఈ కొంచెం అటు ఇటుగా 100కి ఇవాళ మీ ముందు తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72కి అటు ఇటుగా ఉంటాయని, 72కి 7 సీట్లు అటు గాని ఇటు గాని అంటే 7 ± 72 సీట్స్ గా మా అంచనాలు తేలింది. అలాగే ఇతరులకి అంటే ఇంకా అన్న మిగతా పార్టీలన్నీ కలిపి చెప్పాల్సి వస్తుంది, ఇతరులకి 3 సీట్లకి అటు ఇటుగా వస్తాయని, 3 సీట్లకి ఆ 3 అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, ఆ 3కి ±2 అంటే 2 సీట్లు అటు గాని ఇటు గాని 3కి ఉంటాయని, 3 ± 2 గా మా వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం ఇతరులకి అంటే ఇతరులంటే అన్ని మిగతా పార్టీలు అన్ని కలుపుకుంటే ఆ విధంగా ఉన్నాయి. అలాగే ఓటింగ్ శాతానికి వస్తే టీడీపీకి 43కి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, 43% 1% అటు ఉండొచ్చు, 1% ఇటు ఉండొచ్చు, కొంత అటు ఇటుగా ఉంటాయి. అందుకని మా వాళ్ళ అంచనా ప్రకారం 43 ఉండొచ్చు, 44 ఉండొచ్చు, లేదా ట్రెండ్ అనుకున్న ట్రెండ్ కొంచెం ఎక్కువ ఉంటే 45 కూడా వెళ్ళొచ్చున్నారు. సో ఏదైనా కూడా 43కి అటు ఇటుగా ఉంటాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా 41కి అటు ఇటుగా ఉంటాయి. అంటే ఇద్దరి మధ్యన డిఫరెన్స్ 2% కనపడుతుంది మాకు. అది 2% 1% అవ్వచ్చు, 2% 3% కూడా అవ్వచ్చు, కానీ బట్ ఇంచుమించుగా వాళ్ళు 41 కొంచెం అటు ఇటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఓటింగ్ శాతం వచ్చింది. అలాగే ముఖ్యమైన 3వ పార్టీగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కూడా 11కి అటు ఇటుగా, 11కి 10 అవ్వచ్చు, 11 రావచ్చు, 12 రావచ్చు, కొంచెం అటు ఇటుగా 11% అటు ఇటుగా ఉంటాయని చెప్పి మంచిగా తెలియదు. సో ప్రధానంగా 3 పార్టీలు. సో మిగతా పార్టీలకి చాలా అత్యల్పంగా వచ్చినాయి కాబట్టి వాటి గురించి పెద్దగా మనం ఇవాళ వారికి వచ్చిన ఓటింగ్ శాతం గురించి చర్చించిన అవసరం కూడా లేదు. అలాగే పార్లమెంట్ సీట్లకు వచ్చేసరికి టీడీపీకి 15 సీట్లకి కొంచెం అటు ఇటుగా వస్తాయి, 15 సీట్లకి 2 సీట్లు అటుగా ఉండొచ్చు, 2 సీట్లు అంటే 15 ± 2 గా టీడీపీకి ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 10 సీట్లు కొంచెం అటు ఇటుగా అంటే 10 సీట్లకి ±2 గా వైఎస్ఆర్ కాంగ్రెస్ మా అంచనాలు తేలింది. అలాగే ఇతరులకి 0-1 అంటే ఒక సీటు రావచ్చు, ఏ సీటు రాకపోవచ్చు ఇతరులకు కూడా. సో ఎందుకంటే కొంత ఈ త్రిముఖ పోటీలో పోటాపోటీగా జరిగిన స్థానంలో అన్యులకి ఒక సీటు రావచ్చు రాకపోవచ్చు కూడా, అందుకని 0-1 గా మా అంచనాలు తేలింది. సో క్లుప్తంగా సో ఇది ఒక అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఓటింగ్ శాతం కానీ వాళ్ళకి వచ్చిన సీట్లు కానీ. అలాగే తెలంగాణ కూడా మీకు తెలియజేశాను, వాళ్ళకి వచ్చే రాబో పార్లమెంట్ స్థానాలు కూడా మేము ముందు తెలియజేశాను. సో ఇది ఆ విధమైన అంచనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా అది ఇంకా కొద్దిసేపట్లో జాతీయ మీడియా కూడా చెప్తుంది. ఎందుకంటే అది కూడా చాలా ఆసక్తికరమైన అంశం, ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే మన భవిష్యత్తు రేపు వచ్చే ప్రభుత్వం ఈ సర్వేలు పెడతా ఉంటారు ప్రతి పేపర్లో, ఏలేదు ఇప్పుడు ఈ సర్వేలు ఏమంటారు, లగడపాటి రాజగోపాల్ గారు సర్వే పెట్టి అద్భుతంగా ఉంటుందని కదా అని చెప్పేది. 1.5 సంవత్సరం క్రితం ఇదే లగడపాటి గారు నా దగ్గరికి వచ్చి మేము కలుసుకున్నాం. ఈరోజు ఆయన చెప్పేది 2 సంవత్సరాల క్రితం మాట. మీరు ఈరోజు కనుక ఎన్నికలు పెడితే ఆయన అన్న మాటలు నాతో వాళ్ళ అబ్బాయి పెళ్లికని ముందుకని పిలిచి దాదాపు 9 నెలలు అవుతున్నాయి ఈ మీటింగ్ జరిగి, కావాలని మీరు లగడపాటి గారిని అడగచ్చు. మీరు నిజంగా ఈ రోజున కానీ ఉన్న పరిస్థితి మీరు కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి ఉంది మీ పార్టీకి. ఎవరు ప్రభుత్వంలోకి రావాలో డిసైడ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఇంకొక 10 నెలల తర్వాత 16 నెలలతో నేను చెప్పలేను, ఇంకా నాకు తెలియదు. కానీ ఈ రోజుకైతే పరిస్థితి ఉంది. మీరు బలంగా కానీ మీరు ఇండివిజువల్గా వెళ్తే ఇంక మీ బలం చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు 19 కానీ 24 మీకు ఖచ్చితంగా ఉంటుంది. అది ఆయన చెప్పింది. అంటే మేము 24 అవుతాం 19 అవుతాం అది ఇర్రెలెవెంట్, నాకు అది కాదు ఇష్యూ. మరి తెలుగుదేశం ప్రభుత్వం లగడపాటి గారి సర్వే అని చెప్పి మొన్న చేయించారు, మళ్ళీ ఆయన కాదంటారు.
పాపం లగడపాటి గారిని తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఎరికాటంలో పెట్టిందంటే ఆయనకేదో పాపం ఆయనకేదో పవర్ ఫ్యాక్టరీ ఏదో ఉంది ఎలక్ట్రిసిటీ సప్లై చేసేది. నువ్వు ఈ రిపోర్ట్ ఇస్తే గానీ నీకు అది పవర్ సప్లై తీసుకోమనే పరిస్థితుల్లో పెడితే పాపం లగడపాటి ఇవ్వాల్సి వచ్చిందని నాకు అర్థమైన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆ స్థాయికి కూడా తీసుకెళ్లిపోతున్నారు సభ్యులను కూడా ఇలా చెప్పమని. నిజంగా నేనేమంటానంటే జనసేన పార్టీకే బలం లేకపోతే జనసేన పార్టీకి అండ లేకపోతే ముఖ్యమంత్రి గారు అస్సలు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భయం ఉంది అంటే మనకి బలం ఉందని అర్థం. అలాగే ప్రతి ఒక్కళ్ళు మేము రానివ్వకుండా చూస్తాం కొల్లేళ్ళు అడుగు పెట్టనివ్వకుండా చూస్తామంటే అంటే మనం ప్రభావితం చేయగల శక్తి ఉందని. అందువల్ల లేదంటే మనం ప్రభావితం చేయలేకపోతే రమ్మంటారు. మనం వెళ్తే భయపడుతున్నారంటే రానివ్వకుండా భయపడుతున్నారంటే మనకి శక్తి ఉందని అర్థం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.